నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మనం బేసిక్గా లైక్ ఖర్చులు చేస్తూ ఉంటాం. మనం ఒక మంత్లీ శాలరీ వచ్చింది అంటే లైక్ నిత్య అవసరాలకి కొంచెం అని, అండ్ అదేవిధంగా ఇలా మనం సేవ్ చేసుకున్నా కూడా, బట్ కొన్నిసార్లు అనవసరంగా మనీని వృధా చేస్తూ ఉంటాం. అలా వృధా పరంగా మనం చూసుకున్నట్లయితే ఏది ఎక్కువగా లైక్ ఏ వేలో మనం ఎక్కువగా మనీని వేస్ట్ చేస్తున్నాం, దాన్ని కరెక్ట్ వేలో ఇన్వెస్ట్ చేస్తే మనం మనీ ఎంతవరకు సేవ్ చేసుకునే అవకాశం ఉందంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. డబ్బు గురించి, సేవింగ్స్ గురించి ఎప్పుడు అందరూ పట్టించుకోవాలి కాదని కాదు, చాలా 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 ఇంపార్టెంట్. కానీ ఒక స్మార్ట్ పద్ధతిలో చేయాలి అంటే ఆ పర్సన్ కూడా అంత స్మార్ట్ అయి ఉండాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం అందరం ఏంటంటే చాలా మట్టుకు లైక్ ఈగోలో బ్రతికేయడము, ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండడము, నాకేమవుద్దులే, నేను అసలు ఈ భూమి మీద పుట్టానంటే ఐఎమ్ అ స్పెషల్ పర్సన్, సో నాకేం జరగదు అని చెప్పి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది చూడండి, అదే తీసుకెళ్ళి తగలబెడుతుంది ఆ మనిషిని. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీరు చెస్ ఆడతారా శిరీష? బికాస్ జనరల్గా ఏంటంటే నేను చెస్ నేను ఒక్కడిని ఉన్నప్పుడు నేను ఆడతాను ఎక్కువగా, అంటే నేనే ప్లేయర్ని అండ్ నేనే ఆపోనెంట్ని, ఓకేనా? సో జనరల్గా ఏంటంటే మనలో మనం ఒక భావం ఉంటుంది, అంటే నన్ను నేను ఓడించుకోగలుగుతానా లేదంటే నన్ను నేను గెలిపించుకోగలుగుతానా అన్న ఒక థాట్ అనేది మాత్రం ఫిక్స్డ్గా ఇక్కడ ఉంటుంది మీకు మైండ్లో. నేను ఆ ఆపోనెంట్ని ఎప్పుడు నేను ఓడించాలి, అది నేనేనైనా సరే ఇంకెవరైనా సరే, అవునా కాదా? సో ఆపోనెంట్ మాత్రం ఖచ్చితంగా ఓడుకోవాలి. సో గేమ్ ఆడేటప్పుడు మన మైండ్లో అంత గట్టిగా మనం నిర్ణయించుకున్నప్పుడు మన నిజ జీవితంలో మనం అంత సీరియస్గా ఎందుకు ఉండకూడదు? ఇది ఒక జస్ట్ గేమే కదా. ఆ గేమ్కి అంత పట్టున్నప్పుడు మీకు నిజ జీవితంలో ఉంటే మంచిదా కాదా? ఖచ్చితంగా ఖచ్చితంగా మంచిదే. సో నేనేం చెప్తానంటే జస్ట్ ఇన్ కేస్ అందరూ ఊహిస్తున్నారు నేను ఒక కోట్లాధికారి అవ్వాలని చెప్పేసి, ఎలా అవ్వాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దారి ఉంటుంది కదా దానికి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ పీపుల్ టు గివ్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే 1970లో ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వచ్చిందండి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అదేంటరా బాబు అది ఇప్పుడు అసలు రానట్టు అప్పుడే వచ్చినట్టు ఏంటి అంటే, ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ని మీరు మిగతా జీవితంలో మిగతా చేసుకుంటూ ఆనందించుకుంటూ దాంతోపాటే ఈ ఆపర్చునిటీ కూడా మీరు అందుకోవచ్చు. అంటే అలాంటి ఛాన్స్ ప్రతి సంవత్సరం వస్తుంది, ప్రతి నెల వస్తుంది, ఐడెంటిఫై చేయడం మీ వంతు, ఓకేనా? నా 1970లో ఒక పెద్ద విషయం జరిగిందండి. అది ఏంటంటే సి ఇండియన్ టొబాకో కంపెనీ లిమిటెడ్ అని చెప్పేసి ఒక కంపెనీ ఫామ్ అయింది. 1970లో వీళ్ళు లిస్టింగ్కి వచ్చారనమాట. సో ఆ రోజున వీళ్ళ ఇన్వెస్ట్మెంట్కి ఫేస్ వాల్యూ పర్ షేర్ చూసుకుంటే 3 రూపాయలు, 3 రూపాయలు మాత్రమే. సో ఆ టైంలో అదే టైంలో ఇదే ITC మ్యానుఫ్యాక్చర్ చేసే సిగరెట్ పేరు, అది చెప్పదలుచుకోలేదు బట్ స్టిల్ అందరి అండర్స్టాండింగ్ కోసం చెప్పదలుచుకున్నాను, పబ్లిసిటీ అసలు చేయట్లేదు, గోల్డ్ ఫ్లేక్ అనేది ఒక పేరు ఉండేదండి. సో ఆ సిగరెట్ ఒకవేళ ఎవరన్నా వాడితే ఆ టైంలో రూపాయికి వచ్చేది ఒక ప్యాకెట్ 10 సిగరెట్లది. అదే టైంలో ఒక చైన్ స్మోకర్ ఒకవేళ 20 సిగరెట్లు పర్ డే తాగితే 2 రూపాయలు అనమాట వాళ్ళ ఖర్చు పర్ డే, నెల మొత్తం చూసుకుంటే 60 రూపాయలు. ఈ రోజున 2024లో మనం ఉన్నాము, ఒక సిగరెట్ అప్రాక్సిమేట్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 20 రూపీస్. 20 రూపీస్ పర్ సిగరెట్ అంటే మీరు ఒకవేళ 20 కాదు 10 తాగుతున్నారనుకుంటే కూడా 200 రూపాయలు పర్ డే, అంటే నెల మొత్తంలో 30 రోజుల్లో మీరు ఖర్చు పెడుతుంది 6000 రూపాయలు ఇక్కడ. సో 6000 రూపాయలు ఇంటూ సంవత్సరం మొత్తం తీసుకుంటే 365 రోజులు 72000 రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారు సంవత్సరానికి. ఈ మొత్తం 54 ఇయర్స్ గ్యాప్లో 1970 నుంచి 2024 వరకు చూసుకుంటే కొన్ని లక్షల రూపాయలు తగలబెట్టారు ఇప్పటిదాకా ఆ సిగరెట్లో. కానీ దాంతోపాటే నేను ఇందాక చెస్ గురించి ఎందుకు అడిగానంటే మీకు ఒక ఆపోనెంట్ ఉన్నాడు, సో ఆ ఆపోనెంట్లో కూడా మీరే ఉన్నప్పుడు ఖచ్చితంగా రెండు వైపులు మీరు ఆలోచించేసి సిగరెట్ తాగేసి మీ హెల్త్ని ఎలాగో పాడు చేసుకుంటున్నారు. కనీసం ఆ సిగరెట్ కంపెనీ ఏదైతే లిస్ట్ అయిందో దాన్ని 3 రూపాయలు కొన్నారా? అది ఏం జరిగిందో మీకు చెప్తా. నా యూల్ కమ్ టు నో మీరు ఆటోమేటిక్గా మీరు కోట్లాధికారి ఆల్రెడీ అయిపోయారు. ఎందుకంటే ఆ కంపెనీ 3 రూపాయలు చొప్పున 1000 షేర్లు మీకు 1000 రూపాయలతో మీకు 333 షేర్లు ఇచ్చిందండి, ఓకేనా? 333 రేస్ అట్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1000 రూపీస్. అదే కాస్త మీకు కంపెనీ ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ బిన్ గోయింగ్ ఆన్ గివింగ్ యూ బోనసెస్ ఇచ్చిందనమాట. 1978 నుంచి ఆ కంపెనీ బోనస్ ఇచ్చడం మొదలుపెట్టింది. ఆ బోనస్ మీకు చూపిస్తాను. 1978లో మీకు
ఉన్న 333 షేర్లు కాస్త 400 అయ్యాయి. ఓకేనా, 1:5 ఇచ్చింది కాబట్టి బోనస్. 1980లో 480 షేర్స్ అయ్యాయి, 960 షేర్స్. 1989లో 1991లో 1280 షేర్స్ అయ్యాయి మీ 333 షేర్లు కాస్త. 1994లో 2560 షేర్స్ అయిపోయాయి. ఎందుకంటే కంపెనీ బోనస్ ఇస్తూనే ఉంది, ఇస్తూనే ఉంది. ఎవరైతే లాంగ్ టర్మ్ అయిన ఇన్వెస్ట్మెంట్ చేశారో, 2005లో ఈ కంపెనీ ఏం చేసిందంటే బోనస్ ఇవ్వల. ఇప్పుడు ఏమిచ్చింది తెలుసా, స్ప్లిట్ ఇచ్చింది. స్ప్లిట్ అంటే ఏంటంటే, మీ దగ్గర ఉన్న 10 రూపాయల ఫేస్ వాల్యూ షేర్ కాస్త దాన్ని మొత్తానికి కట్ చేసేసి 10 రూపాయలు కట్ చేసింది. అంటే మీ కంపెనీ షేర్ వాల్యూ రూపాయి అయిపోయింది. మీ దగ్గరున్న 2560 షేర్లు కాస్త 38,400 షేర్స్ అయ్యాయి స్ప్లిట్ వల్ల. దాని తర్వాత 2010లో 7,680 షేర్స్ అయ్యాయి. ఓకేనా, ఎక్స్ట్రాగా బోనస్ వచ్చిందనమాట. దాని తర్వాత అదే షేర్స్ కాస్త మీకు 2016లో 1,15,200 షేర్స్ అయ్యాయి. ఈ రోజున కంపెనీ షేర్ వాల్యూ ఎంత ఉంది తెలుసా, పర్ షేర్ 3 రూపాయలు ఉన్న షేర్ కాస్త ఇట్ హ్యాస్ బికమ్ 499.70 రూపీస్. ఆల్ టైమ్ హైలో ఉంది ఇప్పుడు స్టాక్, అది దాదాపు 500 దగ్గరుంది. 500 రూపాయలు ఇంటూ 115,000 షేర్లు మీరు క్యాల్కులేట్ చేసుకుంటే 5,76,00,000 రూపీస్ టోటల్గా నెట్. చెప్పడానికి అర్థం ఏంటంటే, సి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ ఆపర్చునిటీ వస్తున్నప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయడం ఎలా, అవునా కదా? సార్ ఒక మంచి మాట చెప్పారు, సరే చెప్పుకోవడానికి వినడానికి చాలా వినసొప్పుగా ఉంటుంది, కానీ చేయడానికి వెళ్ళినప్పుడే తెలుస్తుంది అసలు నొప్పేంటో. ఒప్పుకుంటా, కానీ మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే, ప్రతి నెల మీరు ఒక రూపాయి నుంచి 1,000 రూపాయల వరకు మీరు ఒకవేళ సేవ్ చేసుకోగలిగితే యూ హ్యావ్ ఎవ్రీ ఛాన్స్ టు బికమ్ అ క్రోర్పతి. ఎందుకంటే ఒకవేళ యంగ్గా ఉన్నారు, అట్ ద ఏజ్ ఆఫ్ టీనేజర్స్ కూడా స్మోక్ చేస్తున్నారండి, ఈ మధ్య కాలేజ్ పిల్లలు వదిలేండి, అసలు స్కూల్ పిల్లలు కూడా స్మోక్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇఫ్ దే టేక్ ఇట్ సీరియస్లీ, నేను నా హెల్త్ ఎలాగో పాడు చేసుకుంటున్నాను, నేను ఖచ్చితంగా నేను ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించాలని చెప్పేసి మీరు ఒక రూపాయి కూడబెట్టారనుకోండి, నెక్స్ట్ 20-30 ఇయర్స్లో యు ఆర్ బౌండ్ టు బికమ్ అ కరోడ్పతి. రాసి పెట్టుకోండి ఈ మాట మీద, ఏదైనా డౌట్ ఉన్నా కానీ కన్సల్ట్ నన్ను చేయండి, మీకు ఆ దారి నేను చూపిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.